हाय फ्रेंड्स, वेलकम टू कीर्ति किचन एंड क्राफ्ट्स। इवाल मनम क्विलिंग रोज फ्लावर एला चेसुकोलो चूद्दामु। इवि यूज चेसि ग्रीटिंग कार्ड्स एमैना चेसुकोवच्चु मनम, वॉल हैंगिंग्स लांटिवि। दीनिकि एंटंटे ओक वैट कलर थिक शीट तीसुकुन्नानु, ऑरेंज कलर, मेरून कलर, ग्रीन कलर स्ट्रिप्स तीसुकुन्नानु, क्विलिंग टूल, सिजर, ग्लू తీసుకున్నాను నేను। 5 mm యూస్ చేసి 2 mm కింద డివైడ్ చేస్తున్నాను 5 mm స్ట్రిప్ని। మీరు కావాలంటే 2 mm స్ట్రిప్స్ ఏ తీసుకుని యూస్ చేయొచ్చు, నేనైతే ఇలా చేస్తున్నాను। ఇలా మిడిల్లో కట్ చేస్తే ఇవి 2 కింద డివైడ్ అవుతాయి కదా। ఒక స్ట్రిప్ని అయితే హాఫ్ కట్ చేస్తున్నాను। ఇలా మనం 2½ స్ట్రిప్స్ యూస్ చేసి ఒక టైట్ కాయిల్ చేయాలి। స్ట్రిప్స్ని 2½ స్ట్రిప్స్ని అటాచ్ చేయాలి ఫస్ట్ గ్లూతో। ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని మనం టైట్ కాయిల్గా రోల్ చేయాలి క్విల్లింగ్ టూల్తో। ఇలా టైట్ కాయిల్లా రోల్ చేశాక ఎండింగ్ పాయింట్లో మనం గ్లూ పెట్టాలి। గ్లూ పెట్టి క్లోజ్ చేయాలి, అంతే। ఒక టైట్ కాయిల్ అనేది రెడీ అయింది। ఇప్పుడు ఈ టైట్ కాయిల్ని డోమ్ షేప్లోకి తీసుకురావాలి, 2 ఫింగర్స్తో పుష్ చేస్తూ లైట్గా। కేర్ఫుల్గా చేయాలి లేకపోతే ఊడిపోతుంది। లైట్గా ఇలా డోమ్ షేప్లోకి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు గ్లూ పెడదాం ఇందులో। గ్లూ పెట్టి పక్కన ఉంచుదాము ఆలిదాకా। ఇప్పుడు నేను 2½ స్ట్రిప్స్తో 6 కాయిల్స్ చేశాను, 2 స్ట్రిప్స్తో 5 కాయిల్స్, 1½ స్ట్రిప్స్తో 3 కాయిల్స్, 1 స్ట్రిప్తో 3 కాయిల్స్ చేశాను। ఇప్పుడు లీఫ్ చేస్తున్నాను, ఇది కూడా నేను 2 mm స్ట్రిప్స్ తీసుకున్నాను। ఇలా లీఫ్ని ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక లీఫ్ షేప్లోకి తీసుకురావాలి, వీడియోలో చూపించినట్టుగా। సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ ఫోల్డింగ్స్। గ్లూ హెల్ప్ తీసుకోవాలి లేకపోతే అవి ఊడిపోతాయి। ఇలా జిగ్జాగ్ చేసినట్టుగా సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా లీఫ్కి నేను ఒక సైడ్ చేశాను, అలా 2 చేసుకుని ఇలా ఏదన్నా టూత్పిక్ కానీ ఏమన్నా తీసుకుని వాటిని మధ్య ఇలా అంటే మనకి కరెక్ట్గా ఉంటుంది। 2 చేసుకున్నాను అన్నాను కదా, 2ని కూడా ఇలా గ్లూ పెట్టి అటాచ్ చేసుకోవాలి। ఇది ఇప్పుడు ఒక లీఫ్లా రెడీ అవుతుంది అన్నమాట, చూసారు కదా ఇలాగా। ఇప్పుడు వైట్ షీట్ తీసుకున్నాం కదా, వైట్ షీట్ని ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి। ఇది పక్కన పెట్టి ఇందాక చేసుకున్న కాయిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4th లేయర్ చేద్దాము। ఇలా 3 తీసుకుని వీడియోలో చూపించినట్టుగా అటాచ్ చేయాలి। అలా ఒక దాంట్లో ఒకటి పెట్టి అటాచ్ చేయాలి, కొంచెం కొంచెం పెట్టి।
इप्पुडु थर्ड लेयर सेम नेनु वीडियो लो एला चूपिस्तुन्नानो अला पेट्टुकोवाली। सेकंड लेयर की 5 తీసుకున్నాను నేను। త్రీడీ షేప్ రావడానికి అలా చేయాలి, కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టాలి। ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేసామో ఫస్ట్ లేయర్ కూడా అలాగే చేయాలి। ఇవి ఆరిదాకా కూడా పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఫస్ట్ లేయర్ ని సెకండ్ లేయర్ అటాచ్ చేయాలి ఫస్ట్ లేయర్ కి। थर्ड लेयर नो फोर्थ लेयर वन बाय वन ऑल लेयर्स मन अटैच चूसर कदा इलागे। नेन इप्पुडु ओक स्मॉल बोल तीसुकुन्नानु फ्लावर 3D शेप रावडानिकी। चिन्न बोल तीसुकोवाली मन की फ्लवर्स पोयेटट्टु। అలా నేను ఎలా చేస్తున్నానో అలాగ ఫింగర్స్ తో లైట్ గా పుష్ చేయాలి। అలాగే నేను సేమ్ ఆరెంజ్ కలర్ తో కూడా చేశాను ఫ్లవర్ ని। వీటన్నిటిని కూడా ఈ కార్డ్ మీద గ్లూ హెల్ప్ తీసుకొని అటాచ్ చేయాలి। మీకు నచ్చిన షేప్ లో పెట్టుకోవచ్చు, నేనైతే ఇలా పెట్టుకున్నాను సింపుల్ గా। లీవ్స్ అనేవి నేను 5 చేసుకున్నాను। ఇది వచ్చి నేను 1.5 స్ట్రిప్ తీసుకొని కాయిల్ చేసుకొని లైట్ గా డోమ్ షేప్ లో చేశాను। చేసి అలాగే స్మాల్ గ్రీన్ షీట్ తీసుకొని ఇలా లైట్ గా ఫోల్డ్ చేశాను లీఫ్ లాగా అన్నమాట। అయితే మన ఫ్లవర్స్ గ్రీటింగ్ కార్డ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।